ప్రముఖ సంఘ సేవకురాలు భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని అయిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఓలపల్లి గ్రామంలోని ముల్లంగి బులివీరన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే సమాజానికి చేసిన సేవలను గురించి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చిన్నారావు విద్యార్థిని విద్యార్థులకు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని 8వ తరగతి చదువుతున్న అనూష సావిత్రిబాయి పూలే వేషధారణలు అందరినీ ఆకట్టుకుంది. వితంతు పునర్వివాహాలు అనేవి ఉండేవి కాదు. భర్త చనిపోతే ఇంకా ఆవిడ జీవితాంతం కూడా ఎంత వయసులో ఉన్నా సరే చిన్నప్పుడే పెళ్లి చేసేవారు కాబట్టి మంచి యుక్త వయసు ఉన్నటువంటి ఆ స్త్రీలు కూడా ఇంకా పూర్తిగా చనిపోయేదాకా కూడా ఒంటరిగా ఉండేవాడు. అలాగే సతీ సహగమనం, ఎవరైనా తా భర్త చనిపోతే ఆయన యొక్క చితిలోనే భార్యను కూడా వేసేసి మంట బంట పెట్టేవారు. సో ఇలాంటి బీభత్సం, అలాగే శిరోమండలం భర్త చనిపోయినప్పుడు ఆ వెంట్రు మొత్తం జుట్టు అంతా కూడా తీయించేసి గుండు గీసేసి ఆ నాలుగు గోడల మధ్య స్త్రీల నుంచేవారు. అలాగే ఇలాంటి కొన్ని కొన్ని విషయాలను ఆవిడ ధైర్యంగా ఎదుర్కొని మనం చూసాం. ఎవరో ఒక యువకుడి యొక్క భార్య చనిపోతే అతనికి తన స్నేహితురాలి యొక్క కుమార్తెను ఇచ్చి మళ్ళా పునర్వివాహం చేశారు. అలాగే ఈ శిరోమండలం మీద వ్యతిరేకంగా పోరాడి శిరోమండలం కూడా ఒక మూఢాచారం అలాంటి వాటిని చేయొద్దని విజయం సాధించడం జరిగింది. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ సమాజంలో పేరుపోయినటువంటి మూఢాచారాలను ధైర్యంగా ఎదుర్కొని వాటి నిర్మూలన కోసం వారి యొక్క జీవితాలను త్యాగం చేసి ఈరోజు ఇంతమంది మహిళలందరూ కూడా అంటే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఇంతమంది తయారయ్యారు. అలాగే మహిళా ఉద్యోగులు చాలామంది ఉన్నారు బయట ప్రపంచంలో, తమ గృహాలు దాటి అనేక రకాలైన ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటి కారణం ఏంటంటే ఈ బాలికల యొక్క విద్య, ఈ బాలికల యొక్క విద్యని మొట్టమొదటిసారిగా మన దేశంలో ప్రారంభించిన వారు సావిత్రిబాయి పూలే మరియు జ్యోతిరావు పూలే గారు. సో వారందరికీ కూడా మరి మనం ఘనంగా నివాళులర్పిద్దాం. మీరు క్లాస్కి వెళ్ళిన తర్వాత అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు.
వ్యాక్సిన్ ఒకటి ఇక్కడ వేయడం జరుగుతుంది అందరూ కూడా తీసుకుంటారు।